షుగర్లాండ్లోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో భాగవతం ఆణిముత్యాలు సంస్థ వారు 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు పద్యాల పోటీని ఎంతో నిర్విఘ్నంగా నిర్వహించారు. ఈ తరం బాలబాలికలు మహాకవి శ్రీ బమ్మరపోతన గారి శ్రీ మాధాంధ్ర మహాభాగవతం మహాకావ్యంలోని పద్యాలు సులువుగా నేర్చుకునేటట్లుగా 2013లో శ్రీ మల్లిక్ పుచ్చా గారు భాగవతం ఆణిముత్యాలు సంస్థను స్థాపించారు. ఎందరో మహానుభావులు ఈ మహాయజ్ఞంలో మల్లిక్ గారితో పాటు కృషి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. ఆస్టిన్ నుండి వచ్చిన లలిత్ గన్నవరం అను యువ అష్టావధాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీని తాత్పర్యం ఏంటంటే, రెండు కాళ్ళు గట్టిగా నేలకు పెట్టి ఊపిరి బిగపెట్టి సాధనతో నిలిపి ఉంచాడు. చెవి, చర్మం, ముక్కు, నాలిక, కన్ను అనే 5 ఇంద్రియములను తన వశంలో పెట్టుకున్నాడు. ఈ పోటీలో వయసును బట్టి 50 మంది బాలబాలికలను 4 బృందాలుగా విభజించి పోటీ నిర్వహించారు. 9 మంది న్యాయ నిర్ణేతలు విశేష కృషి చేసి విజేతలను ఎన్నుకున్నారు. తర్వాత ఈ 9 మంది పిల్లలకు గజేంద్ర బహుమతి పోటీ నిర్వహించారు. చివరగా గజేంద్ర బహుమతిని శ్రావణి పోలూరి, మేధ అనంతుని, శ్రీ సంహిత పొన్నపల్లి సొంతం చేసుకున్నారు. సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషుల భావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్ర వస్తువులు కొన్నింటిని ఉపమానాలుగా సరస్వతి స్వరూపాన్ని. భాగవతం ఆణిముత్యాలు పద్యాల పోటీ ఇవాళ హ్యూస్టన్ మహానగరంలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో జరిగిందండి. సుమారు 50 మంది పిల్లలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 5 సంవత్సరాల లోపు వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలందరూ రకరకాల పద్యాలు, అంటే చాలా కష్టమైన పద్యాలు, సులువైన పద్యాలు ఎన్నుకొని మనందరికీ కనుల పండుగగా, వీణుల విందుగా వినిపించారు. 4 విభాగాల్లో జరిగిన ఈ పోటీలో ఎంపికైన గెలిచిన వాళ్ళని గజేంద్ర ఈవెంట్ అని ఒక ఫైనల్ ఈవెంట్లో 3 ప్రతి విభాగం నుంచి 3 తీసుకొని ఫైనల్ పోటీ జరుగుతుందండి. ఆ ఫైనల్ పోటీలో గెలిచిన వాళ్ళకి గజేంద్ర విన్నర్ ట్రోఫీ ఇస్తాము. అలాగే ఫస్ట్ రన్నర్అప్, సెకండ్ రన్నర్అప్ కూడా ఇస్తాం. ఈ కార్యక్రమం నో రిజిస్ట్రేషన్తో చేశామండి. పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ ఒక ట్రోఫీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విన్నర్స్కి వేరే ప్రత్యేకమైన ట్రోఫీలు, కాకపోతే అందరూ విన్నర్స్ అన్నది మా సంప్రదాయం. ఇక్కడ పోటీలో పాల్గొన్న ప్రతి వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళకి ఈ అవకాశం ఇస్తూ, మళ్ళీ ఇంకా ముందు కూడా వాళ్ళు ఇలాగే పోటీలలో పాల్గొని ఐబామ్ని ఇంకా వృద్ధి చేయాలని మా అందరి సంకల్పం. ఈ పోటీకి ముఖ్య అతిథిగా శ్రీ లలిత్ గన్నవరం గారు ఆస్టిన్ నుంచి వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఐబామ్ వాళ్ళు నిర్వహించిన ఈ భాగవత పద్యాల పోటీ చాలా అద్భుతంగా జరిగింది. పిల్లలందరూ చాలా చక్కగా, శ్రావ్యంగా, మధురంగా, అర్థయుక్తంగా పద్యాలను చదివారు. మనకి తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన
పెన్నిధి ఈ పద్య సంపద అనేది, దాన్ని రక్షించడానికి చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయము, అభినందనీయము, సహాయకరణీయము. అది ముందు కొనసాగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను.